జనసేన ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు కదం తొక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అక్కయ్యపాలెం జంక్షన్ లో రాస్తారోకో చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఇసుక కొరతను తీర్చాలంటూ కూడా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అక్కయ్యపాలెంలో రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలు అదేవిధంగా తమ బాధలను కూడా సీఎం పరిష్కరించాలంటూ కూడా ఈరోజు రోడ్డెక్కారు. అయితే ఇది మాత్రం మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రాస్తారోకోలు కానీ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మనం చూడొచ్చు మంత్రి ఇంటిని కూడా ముట్టడించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇది మాత్రం ప్రభుత్వం పైన బురజల్లేందుకు ప్రయత్నిస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన ఆధ్వర్యంలో చేస్తున్నారు. జనసేన ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉషారాణి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల సమస్య మీ దృష్టికి వచ్చింది, వాళ్ళ బాధలు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు 18 లక్షల మంది ఉంటే దానికి అనుసంధానమైన వృత్తుల్లో దాదాపుగా 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఇసుక కొరత వల్ల ఉపాధి లేక పొట్ట చేతును పట్టుకుని రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళకి దినంగడనటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో మరి ఇసుకని రిలీజ్ చేయించి వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చలో విశాఖపట్నం పేరుతో ఈరోజు మార్చ్ లాంగ్ మార్చ్ని రేపు నవంబర్ 3వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలకు చెందినటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా కూడా ఎక్కువ మంది కార్మికులు ఇక్కడ నుంచి తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ అవేర్నెస్ తీసుకురావాలి, ప్రభుత్వం మెడలు వంచాలి, వీళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇంత బృహత్తర కార్యక్రమం చేపడితే మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దీన్ని రాజకీయం చేస్తున్నారు అని మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, కొత్తగా జనసేన పార్టీకి వచ్చే లాభం అనేది ఏదీ లేదు. కానీ ప్రజల పక్షాన నిలబడాలి, వాళ్ళకి న్యాయం చేకూర్చాలి, ప్రభుత్వం మెడలు వంచాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆనందకరమైనటువంటి సంతోషదాయకమైనటువంటి విషయం అనేసి భవన నిర్మాణ కార్మికులు అందరూ చెప్తున్నారు. గత 5 నెలలుగా మా గోడు పట్టించుకున్నటువంటి నాథుడు ఒక్కడు లేడు. మరి ఈరోజు తప్పనిసరిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న కార్యక్రమం చాలా సంతోషదాయకం. మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తాం, స్వచ్ఛందంగా వస్తాం, లక్షలాదిగా తరలి వస్తామని వాళ్ళ వాయిస్ని వినిపిస్తున్నారు.